హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాసుని. ఈరోజు మనం ట్రయాంప్ షోరూమ్కి వచ్చామన్నమాట. తిరుపతిలో కొత్తగా అయితే స్టార్ట్ చేశారు, 22nd అయితే స్టార్ట్ అయిందన్నమాట. మన దగ్గర ఇక్కడ 2 వెహికల్స్ అయితే ఉన్నాయి, స్పీడ్ ఒకటి, ఇంకోటి ఏంటండి స్క్రామ్, లేక 2 వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా వస్తాయి, ప్రస్తుతానికి అయితే లాంచ్ కాలేదు కాబట్టి పెండింగ్లో ఉందన్నమాట. ఇది మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో అంకుర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట షోరూమ్ అయితే. మీరు కావాలంటే ఇక్కడికి రావచ్చు, వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ అయ్యి చేసుకొని వెహికల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వీడియోలు కూడా స్క్రోల్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసి తీసుకోవచ్చు అనమాట. నేను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది షోరూమ్ అయితే మనకు తిరుపతి రేణిగుంట రూట్లో మనకు అంకుర హాస్పిటల్ ఉందన్నమాట. అంకుర హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది, నియర్ బ్యాక్ సైడే, చాలా బాగుంటుంది షోరూమ్. అయితే వాళ్ళు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశారు, 22nd అనమాట వీళ్ళు లాంచ్ అయితే చేశారు దీన్ని. బైక్ షోరూమ్ అయితే చూడండి బాగుంది, బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్తో అయితే ఇది తీసుకొచ్చారనమాట. రోడ్ అయితే ఫ్రీగా ఉంటుంది, మనకు పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు వచ్చి షోరూంలో తీసుకోవాలంటే. వీళ్ళ దగ్గర అన్ని జాకెట్స్, అలాగే మనకు షూస్ కానీ, మనకు దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట, స్కూటర్స్కి సంబంధించినవి. అలాగే టీషర్ట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు, దీని చరిత్ర అంతా వాళ్ళు అక్కడ రాయడం అయితే జరిగిందనమాట. ఇంకా షోరూమ్ చూడండి, ఇక్కడ ఇది వచ్చి మనకు స్క్రాంబ్లర్ అనమాట, ట్రయాంప్ స్క్రాంబ్లర్ ఒకటి, 2 400cc వస్తున్నాయి. అలాగే మనకు స్పోర్ట్స్ కూడా ఒకటి ఉంది, ఇది కూడా 400cc వస్తుంది. వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి 2 బైక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం మొత్తం క్లియర్గా అతని దగ్గర అడిగి తెలుసుకుందాం. షోరూంలో సేల్స్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం అడిగి క్లీన్గా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర యాక్సెసరీస్ అయితే చూస్తున్నారు కదా, జాకెట్స్ ఉన్నాయి, అలాగే వెహికల్స్కి సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. సర్వీస్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది, అన్నీ వీళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడండి ఎలా ఉందని చెప్పి, మీకు వెహికల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. దీని బిల్డ్ క్వాలిటీ కానీ అలాగే లుక్ కానీ ఆసమ్ అని చెప్పచ్చు. అంటే ప్రస్తుతానికి ఉండే మన కంపెనీస్లో ఉండేదానికంటే కూడా ఇవి కొంచెం ఇంకా బాగున్నాయన్నమాట. అంటే హీరో హోండా కానీ, మనకు హీరో కానీ హోండా కానీ అలాంటి దాంట్లో ఉండేదానికంటే ఇవి కొద్దిగా కొంచెం వ్యత్యాసంగా వెహికల్ మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మనకు 2002 నుంచి వీళ్ళు ఈ స్కూటర్ రంగంలో అయితే ఉన్నారనమాట. ఫస్ట్ సైకిల్తో స్టార్ట్ చేశారు, అలాగే తర్వాత వీళ్ళు పెద్ద పెద్ద స్కూటర్స్ అయితే తీసుకొచ్చారనమాట. అప్పట్లోనే హెవీ స్కూటర్స్ అన్నీ వీళ్ళు తీసుకురావడం జరిగింది, అలాగే రేస్ స్కూటర్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు తిరుపతిలో మనకు షోరూమ్ అయితే స్టార్ట్ చేశారు, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారనమాట. వెహికల్స్ అన్నీ చాలా బాగున్నాయి వీళ్ళ వెహికల్స్. మీరు ట్రయాంప్ అనేది మీరు గూగుల్లో కొట్టి చూసినా, అలాగే వీడియోస్ ఏదైనా సెర్చ్ చేసినా కూడా మీకు దాని గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మంచి వెహికల్స్, మంచి బిల్డ్ క్వాలిటీతో సూపర్గా ఉన్నాయన్నమాట. వీటి గురించి పూర్తిగా ఇక్కడ మనం షోరూమ్ వాళ్ళ దగ్గర అడిగి కనుక్కుందాము, అలాగే సేల్స్ మ్యాన్ దగ్గర క్లియర్గా అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీ పేరు చెప్పండి సార్. నా పేరు వచ్చేసి మహేంద్ర, సేల్స్ టీమ్ లీడర్. ఓకే సార్. వచ్చేసి స్పీడ్ 400. స్పీడ్ 400, ఓకే. 40 BHP వస్తుంది, 37.5 టార్క్ వస్తుంది సార్. మీకు ట్రాక్షన్ కంట్రోలర్ వస్తుంది, అలా వచ్చేసి కీమోబిలైజర్ వస్తుంది, రైడ్ బై వైర్ వస్తుంది సార్. రైడ్ బై వైర్ అంటే మీకు యాక్సిలరేటర్ కేబుల్ ఉంటుంది సార్, డైరెక్ట్ సెన్సార్ మీదే వర్కౌట్ అవుతుంది అనమాట వెహికల్. కీమోబిలైజర్ అంటే కీ అనేది ఎవరైనా వెహికల్ టెస్ట్ చేయాలన్నా కానీ చేయలేరు వెహికల్. దీంట్లో వచ్చేసి సింగిల్ సిలిండర్ సార్, 40 BHP, 37.5 టార్క్ వస్తుంది. మీకు మళ్ళీ వచ్చేసి సింగిల్ బ్యారల్ ఎగ్జాస్ట్ వస్తుంది సార్. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ కెపాసిటీ. మీకు మళ్ళీ వచ్చేసి సర్వీస్ లెవెల్లో కూడా ఫస్ట్ సర్వీస్ 1000 కిలోమీటర్స్, సెకండ్ సర్వీస్ వచ్చేసి 16,000 కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్. సర్వీస్ లెంత్ కూడా చాలా లాంగ్ సార్, ఎందుకంటే బడ్జెట్లో వెహికల్ పెట్టుకున్న వారంటీ పరంగా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ టూ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్ 45,000 కిలోమీటర్స్ వరకు మీకు వారంటీ ఉంటుంది సార్ వెహికల్ వరకు. ఇప్పుడు మీ దగ్గర ఇదే మోడల్నా ఇంకా వేరే మోడల్ సార్? బిగ్ బైక్స్ కూడా ఉన్నాయి, డేటా ఆన్లైన్ వచ్చింది, కానీ కాకపోతే ఏంటంటే ఇండియాలో లాంచ్ కాలేదు వెహికల్. మనకి వెహికల్ వచ్చింది, కాకపోతే ఏంటంటే ప్రైస్ కోసం అప్డేట్లో ఉన్నాం అనమాట. ప్రైస్ రెండు మోడల్స్ మాత్రమే కొత్తగా వచ్చేసి మన తిరుపతిలో పెట్టింది, ఒక 3 డేస్ అవుతుంది సార్ షోరూమ్ ఓపెన్ చేసి. కొత్తగా వచ్చేసి స్పీడ్ ఒకటి, స్క్రాంబ్లర్ ఒకటి వచ్చింది, రెండు మోడల్స్ వచ్చింది. ఇప్పుడు దీని గురించి అంటే మనకి ఇంజిన్ ఎంత సార్? ఇది వచ్చేసి 400cc, 398cc వస్తుంది సార్. టార్క్ సింగిల్ సిలిండర్, 40 BHP, 37.5 టార్క్ వస్తుంది సార్. ఓకే. వీల్ సైజ్
వీల్ సైజ్ వచ్చేసి 110 సైజెస్, 110 వస్తుంది, 110 17 ఇంచెస్ వస్తుంది. డిస్క్ డిస్క్ వచ్చేసి దీంట్లో వచ్చేసి సింథటిక్ ప్యాడ్స్ డిస్క్ వస్తుంది సార్, సింథటిక్ ప్యాడ్స్. మీకు బ్రేకింగ్ అనేది అసెంబ్లింగ్ చాలా బాగుంటుంది, బ్రేకింగ్ పెద్ద డిస్క్ బ్రేక్ డిస్క్ ప్యాడ్స్ పెద్దది వచ్చింది, చాలా పెద్దది సార్. వెహికల్ టైర్ కూడా మీకు చాలా బాగుంటుంది సార్, గ్రిప్ స్పోర్ట్స్ గ్రిప్లో వస్తుంది. మీకు ఏంటంటే టైర్ అనేది స్కిడ్ కాదనమాట, ట్రాక్షన్ ఉంటుంది. లిక్విడ్ కూలెంట్ సార్, రేడియేటర్ వచ్చేసి లిక్విడ్ కూలెంటర్, రేడియేటర్ ఆయిల్ 100 degrees 90 degrees దాటిందంటే రేడియేటర్ ఫ్యాన్ అనేది వర్క్ అవుతుంది సార్. స్టెయిన్లెస్ స్టీల్ సైలెన్సర్ వస్తుంది మీకు, ఎంత హీట్ జనరేట్ చేసుకుంటుందో త్వరగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు మైలేజ్ పడిపోతుంది, మీకు ఏంటంటే వారంటీ లెవెల్స్ అనేవి పోతాయి సార్. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ వచ్చేసి లోకల్ రైడ్ వరకు 25 to 28 సార్, 25 to 28. హైవే రైడ్ వరకు 33 వస్తుంది సార్. కస్టమర్ రివ్యూనే 33 కస్టమర్ కస్టమర్ రివ్యూనే 33 వస్తుంది. ఐడిసి రివ్యూ అయితే సార్, ఐడిసి అంటే సార్ మీ లోకల్ రైడ్ వరకు 28 to 25 అనమాట. మీకు ఏంటంటే కొంచెం ఒక ట్రిపుల్ రైడ్ చేశారంటూ కొంచెం మైలేజ్ తగ్గుద్ది సార్, సింగిల్గా వెళ్ళినప్పుడు కొంచెం మైలేజ్ ఎక్కువగా వస్తుంది. ఓకే ఓకే. ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తాయి, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి వస్తుంది సార్. ఆన్ చేయగలరా? దీంట్లో మీటర్ గురించి చెప్తారా సార్? మీటర్ వచ్చేసి డిజిటల్ మీటర్ వస్తుంది. డిజిటల్లో వచ్చేసి మీకు ఓడో ట్రిప్, ఇది ఐ బటన్ సింబల్ సార్ ఇది. ఓకే, ఇది ఇది ఐ బటన్ సింబల్. దీంట్లో మొత్తం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనం. దీంట్లో వచ్చేసరికి ట్రిప్ 1 దీంట్లో ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది, నీ ఫ్యూయల్ ఎంత ఉంది, ఫ్యూయల్ ఎన్ని కిలోమీటర్లు పోతుంది, మైలేజ్ ఎంత వస్తుంది కూడా చూపిస్తుంది సార్ మనకి. దీంట్లో ఉన్న ఫ్యూయల్తో 160 kilometers పోతుందని రేంజ్ చూపిస్తుంది, రేంజ్ కూడా చూపిస్తుంది. మీకు ఏంటంటే ట్రాక్షన్ అనమాట, ట్రాక్షన్లో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ట్రాక్షన్ కూడా. 5 seconds అలాగే ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. అన్ని ఇండికేటర్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి ఇంజన్ సింబల్ అనమాట, ఏదైనా ఇంజన్లో సెన్సార్ ఇష్యూ వచ్చినా కానీ ఈ సింబల్ ఎలుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు వచ్చేసి మీకు ఆయిల్ గేజ్ అనమాట, ఆయిల్ లెవెల్ ఎంత తగ్గిందా లేదా మొత్తం ఇందులో చూసుకోవచ్చు అనమాట సార్. అంటే ఈ ఈ సింబల్ కానీ ఎలిగిందంటే వెహికల్ అనేది కొద్దిగా సర్వీస్కి తీసుకురావాలని మీకు చెప్తున్నట్టు సార్, ఇండికేషన్. ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోలరు, ఇది వచ్చేసి ఏబిఎస్ బ్రేక్స్ సార్. బ్రేక్స్ అనేవి మనకి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో స్క్రాంబ్లర్లో అయితే దీంట్లో వరకు కంటిన్యూగా ఏబిఎస్ బ్రేక్ వర్క్ అవుతూ ఉంటుంది, వర్క్ అవుతూ ఉంటుంది. పార్కింగ్ ఇండికేటర్స్ కూడా వస్తాయి సార్, నార్మల్ పార్కింగ్ ఇండికేటర్స్ కూడా వస్తాయి, ఆన్ లైట్ 4 symbols వెలుగుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా వెలుగుతుంది సార్. దానికి దీనికే కాకుండా యాక్సెసరీస్లో వచ్చేసి బుల్లెట్ ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి, యాక్సెసరీస్లో బుల్లెట్ ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి. అది ఇంకా కొంచెం లెంత్ యాక్సెసరీస్ అనమాట, ఇంకొంచెం లెంత్ ఎక్కువ చూపిస్తుంది అనమాట లైటింగ్ అనేది ఫోకస్. ఈ లైట్స్ ఆన్ చేస్తా, డిఆర్ఎల్ వస్తుంది సార్, మొత్తం 3 steps వస్తాయి డిఆర్ఎల్. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, మొత్తం విజిబిలిటీ కూడా చాలా లాంగ్, లెంత్ కూడా నీకు చాలా ఎక్కువ వస్తుంది సార్, చాలా లెంత్ వస్తుంది. వెహికల్ వరకు చాలా బాగుంది సార్, పర్ఫార్మెన్స్ కానీ పరంగా కానీ, ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ, సర్వీస్ లెవెల్ కూడా నీ కాస్ట్ తక్కువ. అంటే ఇప్పుడు మనకు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ తక్కువే సార్, మామూలుగా 2 servicesకి లేబర్ ఫ్రీ వస్తుంది. ఓకే, మీకు సర్వీస్ కాస్ట్ కూడా తక్కువే, 2200 అలా పడుతుంది సార్. వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ వరకు చాలా సూపర్, బిల్డ్ క్వాలిటీ చాలా సూపర్ సార్. మనకి వెహికల్లో మనకు తెలుస్తుంది అనమాట, చూసేటప్పుడు వైరింగ్ కిట్ అనేది ఎక్కడ కనపడదు సార్, చాయిస్ లోనే వెళ్ళిపోయి ఉంటుంది. మీకు ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ వైరింగ్ కిట్ అనేది ఎక్కడ అవపడదు అనమాట. సార్ ఈ మోడల్? ఈ మోడల్ వచ్చేసి స్క్రాంబ్లర్ 400 సార్. ఇది సేమ్ ఇంజన్ పవర్ వరకు 40 bhp 37.5 టార్క్ వస్తుంది సేమ్. కాకపోతే ఏంటంటే ఎగ్జాస్ట్ వరకు డబుల్ బ్యారెల్ వస్తుంది, దానికి సింగిల్ బ్యారెల్ వస్తే దీనికి వరకు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ వస్తుంది. డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ వస్తుంది. దీనికి వచ్చేసి బ్రేక్స్ డిస్క్ ప్యాడ్స్ వరకు వచ్చేసి దానికి సింథటిక్ ప్యాడ్స్ వస్తే, దీనికి ఆర్గానిక్ డిస్క్ ప్యాడ్స్ వస్తాయి సార్. టైర్ ఇంచెస్ వచ్చేసి ఇది 19 size వస్తుంది, 16. ఓకే, అవును, చాలా పెద్ద. ఇది హెవీ టైర్ వస్తుంది సార్, దాంట్లో గ్రిప్ కూడా వచ్చేసి నీకు ఆఫ్ రోడ్ గ్రిప్ వస్తుంది. టైర్ అరగాలంటే దగ్గర దగ్గర 4 years పడుతుంది సార్. అంటే డ్రైవింగ్ని బట్టి ఉంటుంది సార్, ఆఫ్ రోడ్ మోడ్ అంటే డ్రైవింగ్ని బట్టి, కొంతమంది డ్రైవ్ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది అనమాట. మీకు ఆఫ్ రోడ్ తిరుపతి రోడ్లో పెద్దగా ఇది అరిగిపోయే క్వశ్చన్ లేదన్న. ఆఫ్ రోడ్ మోడ్ కూడా నీకు ఇంజిన్ కెపాసిటీ సేమ్ సార్, 40 bhp 37.5, రెండు ఒకటి సేమ్, రెండు ఒకటి ఇంజిన్ పవర్. దీంట్లో వరకు మోడ్ వరకు ఆఫ్ రోడ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నీకు ఆఫ్ రోడ్ కావాలంటే ఏబిఎస్ బ్రేక్స్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట. నీకు ఎక్కడైనా హిల్ స్టేషన్కి వెళ్తున్నా కాళ్ళు కానీ వెహికల్ రోడ్డు బాగోదు, నీకు బ్రేక్స్ అనేది ఏబిఎస్ బ్రేక్ అనేది వర్క్ కాదనమాట ఆఫ్ రోడ్ హిల్ స్టేషన్.
నార్మల్గా దానికోసంగా నేను ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టేసుకున్నామంటే దీంట్లో ఆఫ్ రోడ్ మోడ్ వస్తుంది సార్. ఆఫ్ రోడ్ మోడ్ కానీ పెట్టేసుకున్నాం, అది ఆన్ చేసుకున్నామంటే మీకు ఏమంటే ఆఫ్ రోడ్ ఆన్ అయిందన్నమాట. ఆఫ్ రోడ్ ఆన్ అయితే ఏబిఎస్ బ్రేక్స్ అనేది వర్క్ కాదనమాట, అప్పుడు బ్రేకింగ్ నార్మల్గా బ్రేక్ పడుతుంది అన్నమాట. వెహికల్ వర్క్ సేమ్ 13 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. థ్యాంక్ యూ. 13 లీటర్స్ కెపాసిటీ సార్. టాప్ బాక్స్ లగేజ్ రాకెట్ కింద లాంగ్ రైడ్స్ ఇది ఫ్రీగానే వస్తుంది. అది యాక్సెసరీస్ అన్నమాట. ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మీకు 10,000 దాకా పడుతుంది సార్. ఇది విత్ ఫ్రేమ్ ఈ రెండు కలిపి 10,000. స్ట్రాంగ్ గా ఉంటుందా? అవును సార్, స్ట్రాంగ్ గా ఉంటుంది. 3 కేజీ దాకా వెయిట్ కూడా. బ్రో డబుల్ సీట్ వస్తుంది? డబుల్ సీట్ వస్తుంది సార్. సీట్ కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా అసలు ఛాన్సే లేదు, ఎక్కడే కానీ రాజీ పడనే లేదు అసలు. ప్రతి A1 ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది అసలు. ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సార్. డిస్ప్లే కూడా ఆర్గానిక్ వస్తాయి అన్నమాట. ఏంటంటే మీకు ఆర్గానిక్ లెవెల్లో తయారు చేస్తారు. దీని టైర్ కూడా దానికంటే కొద్దిగా సార్ ఎక్కువ. అదేంటంటే 17 ఇంచెస్ వస్తుంది, ఇది 19 ఇంచెస్ వస్తుంది. ఓకే సార్, దీని యాక్సెసరీస్ చెప్పండి సార్. సార్ దీని యాక్సెసరీస్ వచ్చేసేసి వరకు ఇవి వచ్చేసి జాకెట్స్ సార్. జాకెట్స్ అనమాట, ట్రాక్ రైడ్స్ ఎక్కడికైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళాలంటే జాకెట్స్ అనమాట. ఓకే, జాకెట్స్ యూజ్ చేసుకుని హెల్మెట్ అండ్ షూ యూజ్ చేస్తే మనకి సేఫ్టీ సేఫ్టీ ఎక్కువ సార్. సేఫ్టీ అనమాట. ఓకే, ఇది ఎంఆర్పీనా సార్? ఎంఆర్పీ ఉండదు సార్, ప్రైస్ ఉండదు. మనకి దానికి ఐడి వస్తుంది, ఐడి సిస్టమ్లో జనరేట్ చేస్తే మనకి ప్రైస్ డీటెయిల్స్ కనబడదు అనమాట. మీకు మనకి మ్యాక్సిమం 15,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్. 15,000 నుంచి 1 లాక్ వరకు ఉన్నాయి సార్. షూస్ హైలైట్ సార్, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి సార్, 40,000 దాకా ఉంటుంది. మీకు ఏంటంటే సేఫ్టీ ఎక్కువ సార్, సేఫ్టీ లెవెల్లో. ఇది వచ్చేసి మీకు సైడ్ మిర్రర్స్ యాక్సెసరీస్ మార్చుకోవచ్చు అనమాట. యాక్సెసరీస్ ఇది ఏంటంటే ట్యాంక్ ప్యాడ్స్ అనమాట, నీ ప్యాడ్స్. ఏదైనా అంటే వెహికల్ అనేది మనము బ్రేక్ కొట్టినప్పుడు ముందుకు వెళ్తుంటాం సార్ ట్యాంక్ దగ్గరికి, అది ట్యాంక్ దగ్గరికి ట్యాంక్ ప్యాడ్స్. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ ట్యాంక్ కవర్, మ్యాగ్నెటిక్ కవర్ అన్నప్పుడు క్యారీ చేసుకోవచ్చు. నువ్వు బయటకు తీసుకెళ్ళేవాలంటే ఇట్లా పట్టేసుకొని పోవచ్చు. మ్యాగ్నెటిక్ అనమాట, మీకు ట్యాంక్ అనమాట ఇలా వస్తుంది. ఓకే, ట్యాంక్ ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా కానీ తీసి పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, ఇలా పట్టుకుని క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకసారి పెట్టండి దాంట్లో. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ అన్నమాట. మ్యాగ్నెటిక్, ఓకే ఓకే. వేస్తే ఇట్లా లాక్ అయిపోతుంది అంటే ఇంకా మళ్ళీ ఊడు రాదా? ఊడు రాదు సార్, మనం తీసుకుని మనం తీస్తే తప్ప రాదండి. రాదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ గా ఉంది, నీకు లెంత్ కూడా చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. నీకు మొబైల్ పౌచ్ చాలా వరకు పెట్టుకోవచ్చు దీంట్లో. మొబైల్ పౌచ్ కానీ ఎక్కడికైనా వాటర్ ప్రూఫ్ అన్నమాట. అంటే హెవీగా మనం ఎక్కడైనా లగేజ్ పరంగా లేదంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది సార్ మనకి. ఓకే, దీని కాస్ట్ చెప్తారా సార్? ఇది వచ్చేసి 3,27,000 సార్. మనకి జులై 31 వరకు అయితే 10,000 ఆఫర్ ఉందన్నమాట. 3,27,000 జులై 31 వరకు 10,000 ఆఫర్. 17,000 కోసం సార్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఆన్ రోడ్ వచ్చేసి అదే సార్, మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? దీంట్లో ఏమేమి వస్తుంది సార్ ట్యాక్స్? సార్ దీంట్లో వచ్చేసి మనకి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి సార్. ఓకే, మనకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ సిబిల్ బేస్ చేసుకుని ఉంటుంది సార్. సిబిల్ బేస్ చేసుకుని సిబిల్ 730 720 అలా ఉందంటే మీకు నార్మల్ 70 కట్టినా వస్తుంది సార్. మీకు 700 పైన, 700 పైన ఉన్నా 70,000 కట్టినా వస్తుంది. 70,000 కడితే వచ్చేస్తుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు బ్యాంక్స్ ఏవే ఉన్నాయి సార్? బ్యాంక్స్ వచ్చేసి మనకి ఆడ బజాజ్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది. ఓకే, యాక్సెస్ కూడా ఉంది సార్. యాక్చువల్గా అన్ని మెయిన్ మెయిన్ అన్ని ఉన్నట్టు లెక్క. ఓకే, షోరూమ్ వచ్చేసి మొన్న 3 డేస్ బ్యాకే లాంచ్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు దీని కాస్ట్ ఎంత చెప్తారు? ఇది వచ్చేసి 2,93,000 సార్. దీంట్లో వచ్చేసి 10,000 ఆఫ్, దీంట్లో కూడా మనకి 2,83,000 వచ్చేస్తుంది సార్. వెహికల్ 2,83,000 వస్తుంది. ఓకే ఓకే బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్. ఇంతేనా మీ దగ్గర ఇంకా వేరే సార్? ఇంతే సార్, బైక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే చూపించకూడదు, లాంచ్ కాలేదు కాబట్టి. ఇండియాలో లాంచ్ కాలేదు. ఓ, మన షోరూమ్లో అయితే ఉంది, ఉంది. లాంచ్ కాలేదు కాబట్టి దాని మీద చూపించు. ఆర్ అంటే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్, ఆర్ఎస్లో అన్ని ఇచ్చున్నాము ఇక్కడ తిరుపతిలో. కాకపోతే సర్వీస్కి వాళ్ళకి కొద్దిగా దగ్గరలో ఉందని చెప్పి హ్యాపీగా ఉన్నా, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే ఓకే, సర్వీస్ ఇప్పుడు మనకు సర్వీస్ అంతా బ్యాక్ సైడ్, సర్వీస్ అంతా బ్యాక్ సైడ్, మొత్తం ఇక్కడ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, రెండు వెహికల్స్ గురించి అతను క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది.
మనకు బడ్జెట్ రేంజ్లో కూడా వస్తున్నాయి అన్నమాట. 3 lakh లోపలే మనకు వెహికల్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.